లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది బీజేపీ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి బరిలోకి దిగుతున్నారు సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడుపై ఫోకస్ పెట్టారు కమలనాథ్లు చిన్నచేతక పార్టీలతో తమిళనాట జట్టు కట్టిన బీజేపీ అన్నామలై నేతృత్వంలో ప్రచారంలో దూసుకుపోతోంది డీఎంకే జోరుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ తాజాగా లోక్సభ ఎన్నికలకు పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళ సైని చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి బరిలో దిగారు చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి సెల్వం వెల్లూరు నుంచి ఏణ్ముఖం కృష్ణగిరి నుంచి సి నరసింహన్ పోటీ పడుతున్నారు నీలగిరి నుంచి ఎల్ మురుగన్ పెలంబరూరు నుంచి నైనార్ నాగేంద్రన్ కన్యాకుమారి నుంచి పరీక్షించుకుంటున్నారు నూట తొంభై నాలుగు మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితాలో డెబ్బై రెండు మంది అభ్యర్థుల్ని ప్రకటించింది మూడో జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థుల్ని కలిపితే మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మందిని ఇప్పటి వరకు ప్రకటించినట్లయింది రానున్న లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలుపు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది